ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ నవోదయం అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈరోజు ఆవిష్కరించబడింది గౌరవ ముఖ్యమంత్రి గారిచే. ఇది సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమలో ఇబ్బంది పడు ఇండివిజువల్ యూనిట్స్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని మరీ రికుపరేట్ చేసేదానికి పునరుద్ధరించేదానికి ఆర్థికంగా బలపరిచేదానికి ఈ ప్రోగ్రాము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ టేకప్ చేయడం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈరోజు మనకు ఈ ఎంఎస్ఎంఎస్ అంటే పరిశ్రమ ఏదైతే ఉందో దాదాపు మన దేశ స్థూల ఉత్పత్తిలో 8% మరి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే తయారు చేయడం ఉంటుందో పరిశ్రమ ఉంటుందో వాటిలో 45% కాంట్రిబ్యూషన్ ఉంది. అదేవిధంగా ఎగుమతి ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్లో దాదాపు 40% ఉందన్నమాట. ప్రధానంగా ఫుడ్ కానీ ఏదైనా భోజన ఆహార పరిశ్రమ, మినరల్స్ ఖనిజము, బిల్డింగ్ మెటీరియల్స్ ఏదైతే కట్టడాలకు వాడతారో, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ మందులకు సంబంధించిన పరిశ్రమ, ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్స్ ఏదైతే తయారు చేయబడిన వస్తువులు ఉంటాయో అవి, మరి వాణిజ్యము, ట్రేడింగు అండ్ సర్వీస్ సేవారంగము, వీటిలో ఎక్కువ శాతంగా ఎంఎస్ఎంఈ పార్టిసిపేషన్ ఉంది. ముఖ్యంగా దీంట్లో ఎంఎస్ఎంఈ ద్వారా బాగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మనకు మన దేశంలో వ్యవసాయం తర్వాత నెక్స్ట్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండేది ఎంఎస్ఎంఈ సెక్టరే. కాబట్టి ఎంఎస్ఎంఈకి ఎంతైనా ప్రాముఖ్యత ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో 1,629 అంటే అందాజుగా 1,00,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. పెట్టుబడి వచ్చేసి ఈ పరిశ్రమ స్థాపించేదానికి దాదాపు 30,528 అంటే 30,500 కోట్లు అని చెప్పి చెప్పొచ్చు. మరి ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఉద్యోగ అవకాశాలు వచ్చేసి 10,84,819 అంటే మనం అందాజుగా 11,00,000 అని చెప్పుకోవచ్చు. 11,00,000 మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలో మరి ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంఎస్ఎంఈ జనరల్గా సమస్యల్లో వచ్చేదానికి కారణము ఎంఎస్ఎంఈ అనేది చిన్న పరిశ్రమ. సో చిన్న పరిశ్రమ కాబట్టి సహజంగా మనకు పెట్టుబడి ఏదైతే క్యాపిటల్ ఉంటుందో వర్కింగ్ క్యాపిటల్ ఉంటుందో ఎప్పుడు కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్లోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పరిశ్రమ ఎప్పుడైతే స్థాపించిన వాళ్ళు ప్రమోటర్స్ ఉంటారో వాళ్లకు ఏదో ఒక సమయంలో పరిశ్రమ నడిపేటప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బంది వస్తుంది, లేదా ఎక్స్పాన్షన్కు పోయేటప్పుడు ఏదైనా పెద్దగా చేసుకునేటప్పుడు క్యాపిటల్ కూడా మరి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇది ప్రాపర్ పెద్ద కంపెనీ మాదిరి అంత స్ట్రక్చర్డ్గా ఉండదు. రెండోది ఎప్పుడన్నా కానీ మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఆ ఇబ్బందులు ఫేస్ చేసేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక పరిశ్రమ ఉంటుంది ఎంఎస్ఎంఈ సెక్టర్లో, వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు మార్కెట్ ఒకవేళ ఆ పరిస్థితుల్లో డల్లుగా ఉందంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం అనేది చాలా ఇబ్బంది అనమాట. అన్లైక్ పెద్ద పరిశ్రమ పబ్లిక్ సెక్టర్ మాదిరి కాకుండా, లేదా కార్పొరేట్ సెక్టర్ మాదిరి కాకుండా, లేదా మన పెద్ద పరిశ్రమ మాదిరి కాకుండా, అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈలో కొత్త టెక్నాలజీ అంటే టెక్నాలజీ అనేది కూడా ఎప్పుడు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. కొత్త టెక్నాలజీని తెచ్చి వెంటనే దాన్ని అమలు పరచాలంటే కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ లో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే దే కెనాట్ అఫోర్డ్ ద కాస్ట్, ఆ పెట్టుబడి అనేది సడన్ గా అఫోర్డ్ చేయలేరు కాబట్టి. అదేవిధంగా ఈ పరిశ్రమలో ఎంఎస్ఎంఈలో స్కిల్డ్ మ్యాన్ పవర్ అంటే మనకు ఎవరైతే అప్డేటెడ్ చదువు ఉంటుందో, ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఆ ఉద్యోగం చేసే వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అప్డేషన్ ఆఫ్ కొత్త రకమైన స్కిల్ ఉంటుందో, నైపుణ్యం ఉంటుందో, ఆ నైపుణ్యము కల వర్క్ ఫోర్స్ ను తెచ్చుకునేదానికి ఇబ్బంది కలుగుతుంది. అన్నిటికంటే కూడా ఎక్కువగా ఈ ఎంఎస్ఎంఈలో మార్కెటింగ్ ప్రాబ్లమ్స్, ఏదైనా కానీ తయారు చేసిన వస్తువు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండగా, మల్టీనేషనల్ కంపెనీలు ఉండగా, ఆ మల్టీనేషనల్ కంపెనీలతో పాటు కంపీట్ చేయాలంటే మరి అది కూడా బాగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఈ చిన్న పరిశ్రమకు మన ఇప్పుడున్న భూమి రేటు కానీ, ఇప్పుడున్న బిల్డింగ్ల రేటు కానీ, ఇవన్నీ కూడా కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు ఫేస్ చేసి, ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే లిక్విడిటీ. అంటే ఇప్పుడు అప్పులు ఎంది వ్యాపారం జరగదు, అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పును వసూలు చేసుకుండేది బాగా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గమనించుకొని ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1, 2019 ఒక నిర్ణయం తీసుకొని ఒక సర్క్యులర్ ద్వారా ఈ ఎంఎస్ఎంఈ పరిశ్రమ ఏదైతే ఇబ్బందుల్లో ఉందో వన్ టైం రీస్ట్రక్చరింగ్ అంటే ఒకసారికి బ్యాంకులకు సంబంధించి ఎంఎస్ఎంఈ అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను డెఫర్మెంట్ చేసేదానికి కానీ, వడ్డీ తగ్గించేదానికి కానీ, లేదా కట్టవలసిన కంతులను ఫ్యూచర్లో కట్టేదానికి కానీ ఒక అవకాశం కల్పించింది. సో ఏ విధంగా జరుగుతుంది ఇది అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక కంపెనీ ఉంటుంది, ఒక కంపెనీకి మార్కెట్ పరిస్థితుల వలన ఇంకొక పరిస్థితుల వలన ఒక 3 నెలల్లో 6 నెలల్లో కంతులు కట్టవలసిన డబ్బులు పెండింగ్ పడిపోయి ఉంటాయి. పెండింగ్ పడిపోయిన డబ్బులు కట్టకుంటే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఎన్పి అకౌంట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఎన్పి అకౌంట్ అయిపోతుందో బ్యాంక్ విల్ బి ఫోర్స్ టు స్టాప్ ఆపరేషన్, ఆపేయాల్సి వస్తుంది, ఆక్షన్కు పోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా 1 సంవత్సరం పాటు కట్టేదానికి అవసరం లేకుండా పెండింగ్ పడిన అప్పు ఏదైతే ఉందో ఆ అప్పును 1 సంవత్సరం తర్వాత కట్టేటట్లు అవకాశం. ఆ అప్పు కూడా ఒకవేళ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కట్టవలసిన కంతులుంటే అది 6 సంవత్సరాల వరకు పొడిగింపు. సో దీనివల్ల ఏమవుతుందంటే కంతును ఎప్పుడైతే మనం ఇన్స్టాల్మెంట్స్ ను 3 సంవత్సరాల బదులు 4 సంవత్సరాల బదులు 6 సంవత్సరాలు ఎప్పుడైతే చేస్తామో కంతు విలువ తగ్గుతుంది. అంటే ఉదాహరణకు 3 సంవత్సరాలు ఒకవేళ 30,000 ప్రకారం కంతు ఉందనుకోండి, అది కాస్త 20,000 అయిపోతుంది, ఎందుకంటే కంతులు పెరుగుతాయి కాబట్టి. పెండింగ్ పడిపోయినది ఒకవేళ 3 లక్షలో 4 లక్షలో 10 లక్షలో ఎంతో కొంత పెండింగ్ కంతులు ఉన్నాయనుకోండి, 1 సంవత్సరం కట్టకుండా ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనకు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఈ రోజు ఇమ్మీడియట్ గా పని చేసుకునే దానికి మనకు డబ్బులు కొత్త వెసులుబాటు వస్తుంది. ఎప్పుడైతే ఎన్పి అకౌంట్ ఏది కట్టలేదు కాబట్టి ఇబ్బందుల్లో ఉంటామో ఆ ఇబ్బంది అనేది 1 సంవత్సరం పాటు మనకు మళ్ళీ సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇది కాకుండా మామూలుగా ఒకవేళ రెగ్యులర్ కంతు 12% ప్రకారము వడ్డీ పడితే ఈ రీస్ట్రక్చర్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది దాదాపు 9% మాత్రమే మారుతుందన్నమాట. సో ఈ స్కీమ్ చూసుకొని మన రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటైన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ ప్రాధాన్యత, ఈ సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమ ఏదైతే ఉందో ఈ ప్రాధాన్యత అనేది గుర్తించి వ్యవసాయం తర్వాత నెక్స్ట్ ఎక్కువ మనకు ఉద్యోగ అవకాశాలు ఉండేది దీంట్లోనే. పైగా ఎంఎస్ఎంఈలో జనరల్గా ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుట్ అయి ఉంటుంది, అంటే ఒక్క కేంద్రీకరణ కాకుండా వికేంద్రీకరణ అయి ఉంటుంది అనమాట. అంటే గ్రామాలలో ఉంటాయి, చిన్న చిన్న పట్టణాల్లో ఉంటాయి, తర్వాత వివిధ వస్తువులు తయారు చేసే దాంట్లో కూడా ఈ ఎంఎస్ఎంఈలు ఉంటాయి కాబట్టి ఉద్యోగాలు అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంఎస్ఎంఈ పరిశ్రమ జనరల్ కూడా ఒక వ్యక్తి తనకై తను మొదలు పెట్టింటాడు, తన ఇంటి దగ్గర ఉండే ఆ ఊరికి సంబంధించిన 20 మందికో 30 మందికో 50 మందికో పరిశ్రమ సైజును బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు కాబట్టి దీని ప్రాధాన్యత ఎంతైనా ఉందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ నవోదయం అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో వైఎస్ఆర్ నవోదయం అనే స్కీమ్ జిఓఎంఎస్ నంబర్ 75 డేటెడ్ 9/9/2019 అంటే సెప్టెంబర్ 9, 2019 లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్ఎల్బీసీలో బ్యాంకర్స్, రాష్ట్రానికి సంబంధించిన బ్యాంకర్స్ అందరు రావడం జరిగింది, బ్యాంకర్స్ అందరితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. బ్యాంకర్స్ అందరూ కూడా దాదాపు మన ఎస్ఎల్బీసీ మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి బ్యాంక్ కూడా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ శ్రద్ధ ఎందుకంటే ఆర్బీఐ యాక్చువల్గా ఎప్పుడు 1 జనవరిలోనే లాంచ్ చేసింది, కానీ 1 జనవరి నుంచి ఇంతవరకు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించినందుకు బ్యాంకర్స్ అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే బ్యాంకర్స్ ఏమంటున్నారు, ఈ పరిశ్రమకు అప్పు ఇవ్వడం జరిగింది, పరిశ్రమ అనేది బాగుంటే రాష్ట్రానికి స్థూల ఉత్పత్తి పెరుగుతుంది, రాష్ట్రానికి పన్ను రూపంలో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మరి అభివృద్ధిలో భాగమవుతుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సో బ్యాంకుకు ప్రగతితో పాటు బ్యాంకుకు తన వ్యాపారం కూడా అవసరం ఇక్కడ. ఎందుకంటే అప్పులు ఇచ్చింటారు, అప్పులు కరెక్ట్ టైంకి వసూలైతేనే మరి బ్యాంకు బాగుపడుతుంది, పరిశ్రమ బాగుపడుతుంది, ఫర్దర్గా ఇంకో పరిశ్రమ అప్పు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ స్కీమ్లో భాగంగా ప్రత్యేకత ఏమంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీస్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఇది అంటే మనకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా మనకు పరిశ్రమ విభాగానికి డిపార్ట్మెంట్కి సంబంధించి జనరల్ మేనేజర్స్ ఉంటారు, జిఎంస్ ఉంటారు, డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్స్ ఉంటారు, బ్యాంకు ఎల్డిఎంస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా కలిసి ప్రతి నెలకు ఒక మీటింగ్ అనమాట, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అని ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎవరు? కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఆ ప్రతి నెల జరిగే మీటింగ్లో ఈ ఇబ్బందులు కలిగిన ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో, ఈ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను గుర్తించడం, వాళ్ళ ఇబ్బందులు ఇండివిజువల్గా గుర్తించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ వన్ టైం మళ్ళా రీస్ట్రక్చరింగ్ పోతామో అప్పుడు ఏమవుతుంది, ఆడిటర్ల దగ్గరికి పోయి మనం ఫీజు పెట్టి రిపోర్ట్స్ తయారు చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో టెక్నో ఎకనామిక్ వయబిలిటీ రిపోర్ట్స్ అనమాట. జనరల్గా ఈ పొద్దు రేపు ఆడిటర్స్ అందరూ కూడా ఫీజు ఛార్జ్ చేస్తారు, ఫీజు కూడా బాగా సైజబుల్ ఫీజు ఉంటాయి, సుమారైన ఫీజు. కాబట్టి 50% ఫీజు, దాంట్లో ఎంతైతే ఫీజు అవుతుందో 50% విత్ అప్పర్ లిమిట్ ఆఫ్ 2 లక్షల రూపాయలు, అంటే 50% కానీ హయ్యర్ లిమిట్ ఆఫ్ 2 లక్షలు కానీ ఏదైతే ఎక్కువనో అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ నడిపే వాళ్ళ తరఫున మరి ఫీజు కడుతూ ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పరిశ్రమలకు ఇన్సెంటివ్స్, రాయితీలు ఇవ్వడం ఉంటుంది అనమాట. పెండింగ్ రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ రాయితీల్లో ఈ రీస్ట్రక్చరింగ్కు, అంటే దీన్ని మళ్ళా ఈ కొత్త విధానం లేకొచ్చే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలు ఈ రీస్ట్రక్చరింగ్ లేక వచ్చిన దానిలకు మాత్రము ప్రయారిటీ మీద ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఒక 100 మంది ఉండొచ్చు, ఇన్సెంటివ్స్ దాంట్లో 60 మందికి వచ్చి ఉండొచ్చు, దాంట్లో 30 మంది రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రాంలో ఉండారంటే, ఓటీఆర్లో ఉండారంటే అర్థమేమి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉండారని. సో ఇబ్బందుల్లో ఉండే వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. ఇది కాకుండా సెక్టరల్ స్టడీస్ కూడా, వివిధ విభాగాలు ఏవైతే ఉన్నాయో రకరకాల విభాగాలను కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా స్టడీ చేయాలని చెప్పి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు నిర్ణయించుకుంది. దీనివలన దాదాపు మనకు సంబంధించి 85,070 యూనిట్లు పరిశ్రమలు ఇంచుమించు ఈ రీస్ట్రక్చరింగ్కు దాదాపు తయారుగా ఉన్నాయి. కొద్దిగా ఒక సంఖ్య దాదాపు ఆల్రెడీ రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రాంలో ఉన్నారు, కానీ పెద్ద సంఖ్య ఇంకా మిగిలిపోయి ఉన్నారనమాట. సో దాదాపు 3,493, అంటే ఇంచుమించు 3,500 కోట్లకు సంబంధించిన ఓటీఆర్ రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రాం ఈరోజు వైఎస్ఆర్ నవోదయం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకర్స్ అందరితో పాటు కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరి బ్యాంకర్స్ కలిసి ఈరోజు చాలా మంచి ప్రోగ్రాము మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా వేలాది మంది పరిశ్రమలు స్థాపించిన వాళ్ళు, మరి ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఉపాధి మరి ఈరోజు పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా మంచి జరుగుతుంది. తద్వారా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వ్యాపార పరంగా, ఆదాయ పరంగా, అన్ని అభివృద్ధి పరంగా మంచి జరుగుతుంది. జనరల్గా ఏమవుతుందంటే మల్టీనేషనల్ కంపెనీస్ ముందర చిన్న పరిశ్రమలు ఏదైనా కానీ కంపీట్ చేయాలంటే చాలా కష్టం, పోటీ చేయాలంటే. ఎందుకంటే వాళ్ళ కాస్టింగ్ వేరే ఉంటుంది, వాళ్ళ ఆర్థిక శక్తి వేరే ఉంటుంది, వాళ్ళకున్న టెక్నాలజీ వేరే ఉంటుంది, అన్నీ వేరే ఉంటుంది. కాబట్టి ఎన్నో విషయాలలో హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంది. ఉదాహరణ టెక్స్టైల్సే ఉంది ప్రధానంగా. టెక్స్టైల్స్ ఈరోజు లక్షలాది మంది టెక్స్టైల్స్ మీద మన బట్టల మీద బట్ట తయారు చేసే దాని మీద ఆధారపడి ఉన్నారు. కానీ మల్టీనేషనల్ కంపెనీస్తో పాలిస్టర్స్తో కంపీట్ చేయలేరు. సో ఏదన్నా కానీ ప్రభుత్వం పర్చేజ్ చేసేటప్పుడు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు గిరిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. సో గిరిజనులు హనీ కానీ తేనె కానీ ఇవన్నీ మరి తయారు చేస్తారు. మల్టీనేషనల్ కంపెనీస్తో పోరాడాలంటే చాలా కష్టం. కాకపోతే ప్రతి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం, ఎవరైనా కానీ ట్రాడిషనల్గా మనకి ఏవైతే ఉన్నాయో, ఎక్కువ మంది ఏదైతే ఆధారపడి ఉన్నారో, ఏ దానికైతే మనకు సపోర్ట్ సిస్టమ్ అనేది లేదో అప్పుడు ప్రభుత్వం ఆ సపోర్ట్ ప్రొవైడ్ చేసిన అవసరం. ఎందుకంటే ప్రధానంగా 1 ఎంప్లాయ్మెంట్ దృష్టిలో పెట్టుకొని, నెంబర్ 2 మనము ఏదైతే ట్రెడిషన్స్ ఉన్నాయో ఆ ట్రెడిషన్స్ పోగొట్టుకుని ఉండేదాన్ని. ప్రైమర్లీ ఇట్స్ అన్ RBI స్కీమ్. ప్రైమర్లీ RBI is helping by way of restructuring. The entire restructuring is done by RBI. Now, whatever is the pendency that is there in the account, the pendency you are given a deferment of 1 year. After 1 year, the pendency is divided along with the term loan installments and the period of payment is made larger. And the interest that is charged on the pendency is made lesser than the regular interest. This is how RBI is helping. I explained clearly. One is first, already I explained once. One is first step is Manako district industry centers and meetings that are held in coordination with the industries department and the entrepreneur and the banker once a month, conducted under the chairmanship of the collector. So this is to identify all the MSMEs that are strained. Number 2, whatever is the auditor fee that is required to give your report of viability, that is quite costly. So 50% of the report making charge or 2 lakhs, whichever is higher, will be paid by the state government. Number 3, there are certain incentives that the state government gives to industries. So whichever are the strained industries in the MSME sector, these industries will be given priority in giving the incentive so that the incentive can be set off against the issues that they have. And number 4 is to do a sectoral study. Different sectors are there. Which are the sectors which need additional hand-holding by the state government? So this is basically, it is implementation of the RBI program with coordination and additional support of the state government to bring everybody who is eligible into this net. So the eligibility is, there are close to about 85,000 industries with about 3,500 crores of invested money in this sector. No. 3,500 crores is basically the investment. So investment will consist of the institutional support as well as the promoter's capital. The ones that are qualified for this program is 3,500 investment. That is the invested amount. Outstanding will be much more. Quantification of outstanding we'll get to know once we do that entire exercise, because this has to come institution to institution, bank to bank, and account to account. We can only go to approximate figures. సబ్సిడీ GST లో ఫస్ట్లో వచ్చేటప్పుడు కొద్దిగా అప్రిహెన్షన్స్ ఉన్నాయి. బట్ సబ్సిక్వెంట్గా ఏమైందంటే ద స్లాబ్ దట్ ఈస్ రిక్వైర్డ్, ఏ స్లాబ్ అయితే GST రిజిస్ట్రేషన్ స్లాబ్ ఉందో అది క్వైట్ సఫిషియంట్ అయ్యింది. అందువల్ల సూక్ష్మ పరిశ్రమలో కొంతవరకు దే విల్ బి అవుట్ ఆఫ్ ద GST ఇది. బట్ ఈవెన్ అదర్వైజ్ నౌ GST ఈజ్ సింప్లిఫైడ్ మోర్ ఆర్ లెస్. సో ఐ డోంట్ థింక్ GST వలన ఇబ్బంది అనేది జరుగుతుందని అనుకోలేదు. బట్ లాంగ్ రన్ మీద నిజంగా చూస్తే ఇంకా బెనిఫిటే ఉండాలి. ఎందుకంటే మనకు సెట్ ఆఫ్ ఆఫ్ ద ట్యాక్స్ పేడ్ అనేది GSTలో మచ్ ఈజియర్ అనమాట. అంటే MSMEలో అనాథరైజ్డ్ అనేది ఇంకా ఉండదు. అనాథరైజ్డ్ ద పాసిబిలిటీ ఇస్ దేర్ ఓన్లీ ఇన్ పూర్తి కాటేజ్ ఇండస్ట్రీ టైప్లో. అబవ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీ దర్ ఇస్ నో అనాథరైజ్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా పవర్ డిపెండెంట్ కదా, ఎలక్ట్రిసిటీ డిపెండెంట్. ఎప్పుడైతే మనం విద్యుత్ శక్తి మీద ఆధారపడి ఉంటామో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆథరైజ్ అయిపోతాం. Pardon me? We have to take up kada. Definitely we are going to give priority. ఎందుకంటే మనకు ఏదైతే వైజాగ్ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో విసిఐసి కారిడార్ డెవలప్మెంట్, దాంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేసి, ఎందుకంటే మనకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు బల్క్ ఆఫ్ ఎంఎస్ఎంఈ వెంట్ టు హైదరాబాద్. సో నౌ ఆంధ్రప్రదేశ్లో ఇట్ ఈస్ టాప్ మోస్ట్ ఆన్ ప్రయారిటీ అండ్ రిక్వైర్మెంట్ టు డెవలప్ ద ఎంఎస్ఎంఈ. వీఆర్ కమింగ్ అవుట్, వీఆర్ స్టిల్ హావెంట్ రిలీజ్ ద పాలసీ. 3 నెలలే కదా అయినది. సో వీఆర్ స్టిల్ దేర్, విల్ కమ్ అవుట్ విత్ అ గుడ్ పాలసీ. దీనికి ఇన్సెంటివ్స్ ప్రాబ్లం ఏమవుతుందంటే, గత ప్రభుత్వము విపరీతమైన అప్పులు పెట్టి వెళ్ళిపోయినారు, కనీ విని ఎరుగని అప్పులు. ఇంకా ప్రతి దాంట్లో ఇది అదే అనకుండా అన్నిట్లో అప్పులు పెట్టినారు. సో ఇప్పుడు దాన్ని అంతా క్వాంటిఫికేషన్ చేసి దాన్ని ఫస్ట్ పాతది కొత్తది చేసుకుంటారు వాళ్ళు. అందుకనే ఇప్పుడు మేమేమనుకున్నామంటే, ఎలాగో అప్పులు పెట్టిపోయినారు వాళ్ళు, ఆ అప్పులు మనం ఏదైతే మనము ఇది చేయాలనో అది ప్రయారిటీ టు ఎంఎస్ఎంఈ రీస్ట్రక్చరింగ్లో వచ్చే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ. ఇన్సెంటివ్సా అప్రాక్సిమేట్లీ ఐ థింక్ అరౌండ్, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ తెలియదు కానీ అప్రాక్సిమేట్లీ ఎంఎస్ఎంఎస్ రావాల్సిన ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయాల్సిన, ఇది లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నాయి, ఇప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నాయి. మధ్యలో ఒక స్పెల్, లాస్ట్ టైం ప్రభుత్వం 2014-15లో ఒక 2,000 కోట్లు రిలీజ్ చేసినారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అది సెలెక్టివ్గా రిలీజ్ చేసినారు. అది ఎందుకు ఆ సెలెక్టివ్, ఏం ప్రయారిటీ ఏం బేసిస్ మీద రిలీజ్ చేసినారు? ఇప్పుడు మేము ఉండాము, ఏం చెప్తున్నాము, ఇన్సెంటివ్స్ ఇస్తాము, పెండెన్సీ క్లియర్ చేస్తాము, ఫస్ట్ ప్రయారిటీ టు ఎంఎస్ఎంఈ ఓటీఆర్ స్కీమ్లో ఎవరైతే ఉండారో, ఎవరన్నా కానీ ఏ కానీ బి కానీ సి కానీ జెడ్ కానీ ఎవరు ఉండారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఉండే వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ అని. వాళ్ళు అట్లా చేయలేదు, అది దానికి ఒక బేసిస్ లేకుండా ఇచ్చినారనమాట. అప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చినారో వాళ్ళకే తెలుసు, ఇవ్వని వాళ్ళకి ఎందుకు రాలేదో పాపం రాని వాళ్ళకి తెలుసు. ఏదంటారు, ఏది నో విల్ హావ్ టు క్వాంటిఫై, ఇంకా క్వాంటిఫై మనం అన్లెస్ వి డూ ఆర్ ఇది వి వోంట్ బి ఏబుల్ టు. ఓకే, థ్యాంక్ యూ. No, that was very wrong. That is wrong. I addressed the press conference. Last time నేను అడ్రస్ చేసినాను. అడ్రస్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ 2-3 days బ్యాక్ నేను ఒక వీడియో క్లిప్ చూసినాను అనమాట. ఆయన ఎవరో వాళ్ళ తరఫున, టీడీపీ వాళ్ళ తరఫున ఒక ఆయన ఎవరో మాట్లాడినారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్కది కూడా వాస్తవం లేదు. అంటే అవాస్తవాలు మాట్లాడి దాన్ని సోషల్ మీడియాలో తిప్పి అవాస్తవాన్ని వాస్తవం చేయాలని అనుకుంటున్నాను, మాకు అర్థం కాలేదు. కానీ సో అవర్ పీపుల్ విల్ గివ్ అ రిప్లై టు దట్ ఆల్సో. ఏ 6 points ఏదో చెప్పినారు, ఆల్ 6 points ఆర్ రాంగ్. అన్ఫార్చునేట్లీ ఆల్ 6 ఆర్ రాంగ్. పవర్ సెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడినారు ఆయన పేరు ఏదో నాకు గుర్తుకు రావడం లేదు. బట్ ఆల్ 6 points ఆర్ రాంగ్. అవర్ పీపుల్ విల్ అడ్రస్ టుడే ఆర్ టుమారో, దే విల్ గివ్ అ రిప్లై టు ఆల్ దోస్ పాయింట్స్. అన్ని రాంగ్. ఇప్పుడు ఉదాహరణకు 11 రూపాయలకు ఎందుకు కొన్నారు మీరు? ఎందుకు ఉంటారండి? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు బై పవర్ ఫ్రమ్ ఎన్టీపీసీ. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. యూ హ్యావ్ టు బై అ పర్సంటేజ్ ఆఫ్ పవర్. ఇట్ సో హ్యాపెన్స్ దట్ మనం తక్కువ యూనిట్స్ కొన్నందుకు, ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ కొన్నందుకు వీ హ్యాడ్ టు పే దట్ మనీ. ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్. పవర్ ప్రైవేట్ వాళ్ళతో కాదు కదా కొనేది, ఫ్రమ్ అ గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్. వాట్ నాన్సెన్స్ దే ఆర్ టాకింగ్.